హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ఛానల్ అనేది మిక్స్డ్ కంటెంట్తో ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మళ్ళీ మా బాబుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం సిక్స్ థర్టీ ఎయిట్ ఆ టైంకి కి ఇంటి దగ్గరకు ఆటో వచ్చింది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా లైటింగ్స్ అవన్నీ బీపీఎల్లో పెట్టిన లైటింగ్స్ ఈ బీపీఎల్ అనేది చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గ్రామాలు పెద్ద పెద్ద గ్రామాలు ఇంకా సిటీస్ అన్ని ఉంటాయి కదా వాటిలో నివసించే ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ జీవనోపాధి అనేది ఉంటుంది ఇక్కడ ఎంతో మంది చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు వచ్చి పనులు చేసుకొని బతుకుతున్నారు ఈ బీపీఎల్ అనేది ఎంతో మందికి అన్నం అనేది పెడుతుంది ఇది భద్రాచలంకి అండ్ సారవాకి మధ్యలో ఉన్న ఆర్చి ఆర్చి అవతల పక్కన విగ్రహాలు కూడా చేస్తారు ఇక్కడ సారపాకలో ఇక్కడి నుంచి కొత్తగా రోడ్డు అనేది వేస్తున్నారు ఎందుకంటే కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి రోడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు సారపాక నుంచి భద్రాచలం అటు లాస్ట్ వరకు కూడా రోడ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు పాత బ్రిడ్జ్ పక్కనే కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది చాలా ఇయర్స్ నుంచి ప్రాసెస్లోనే ఉంది నైట్ టైం కూడా వాళ్ళు పని అనేది ఆపకుండా లైట్స్ పెట్టుకొని మరీ వర్క్ని కంటిన్యూ చేస్తున్నారు ఇది తొందరలోనే కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది అవుతుంది దానికోసమనే రోడ్డు అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బ్రిడ్జ్ మీద ఆ బ్రిడ్జ్ మీద వెహికల్స్ అన్నీ ఒకే చిన్న రోడ్ మీద వెళ్ళడం కుదరదు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంకా భద్రాచలం రీచ్ అయిపోయాం ఇది భద్రాచలం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అక్కడ అంబేద్కర్ రోడ్లో వీడియో చెప్పాను కదా అలాగే వెన్నెల హాస్పిటల్ అనేది ఉంటుంది నైట్ వ్యూ అయితే భద్రాచలం చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ షాప్స్ రెస్టారెంట్స్ అనేవి అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ షాప్స్ని హైలైట్ చేసుకోవడానికి లైటింగ్స్ అనేవి పెడతారు ఫైనల్గా మేము ఎప్పుడూ వచ్చే హాస్పిటల్కి రీచ్ అయిపోయాం హాస్పిటల్ ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది దీని నుంచి మేము చిన్నగా లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళాక ఇక్కడ కింద వెయిటింగ్ హాల్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ఒక సిస్టర్ కూర్చుంది కదా తను మెడిసిన్స్ అనేది పిల్లలకి ఏ టైంలో ఏ మెడిసిన్ ఇవ్వాలి అవి చెప్తుంది ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఓపీ రాపించడానికి ఓపీ రాసే సిస్టర్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ ఒక బాబుకి ఓపీ రాస్తుంది తను అక్కడే టెంపరేచర్ అండ్ పల్స్ చెక్ చేసి అక్కడ ఓపీ స్లిప్ మీద రాసి పంపిస్తారు డాక్టర్ దగ్గరికి ఇప్పుడు మా ఓపీ రాస్తుంది తనకి మా ఫైల్ అనేది ఇచ్చాను తను మా ఫైల్లో లాస్ట్ టైం ఉన్న డేట్ అవన్నీ చూసుకుంటుంది ఏదన్నా ఎక్స్పైరీ అవ్వకపోతే డేట్ ఆ డే ఓపీ ఫీజ్ అనేది తీసుకోరు ఒకవేళ ఫిఫ్టీన్ డేస్కి ఎక్కువ అయిపోతే డేట్ అనేది ఎక్స్పైరీ అయిపోయినట్లు వాళ్ళు ఇంకా ఓపీ ఫీజ్ టూ హండ్రెడ్ అనేది తీసుకుంటారు ఇక్కడ మా బాబుకి టెంపరేచర్ అని పరుస్ చూపించడానికి తీసుకొని వెళ్ళాం కానీ మా బాబు మా అమ్మ దగ్గర అస్సలు ఆగలేదు చాలా చికాక్ చేశాడు ఫైనల్గా నేను తీసుకున్నాను బాబుని మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మా ఓపీ నెంబర్ ట్వెల్వ్ ఇదే డాక్టర్ రూమ్ ఇది వెయిటింగ్ హాల్లో మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక థర్టీ మినిట్స్లోనే పిలిచారు పిలిస్తే లోపలికి వెళ్ళిపోయి చెకప్ చేపించాం బాబు వెయిట్ బాగా పెరుగుతున్నాడు పాలు తాగి కక్కుకున్నా కానీ ఏమీ కాదు మీరేం టెన్షన్ పడకండి మీరు కొంచెం బావుల కింద ఎత్తు పెట్టి కొంచెం తలకాయ అనేది పైకుండేటట్టు అని చెప్పి యానస్ దగ్గర కూడా కొంచెం రెడ్గా ఉందని ఒక క్రీమ్ కూడా రాపించి పంపించారు మమ్మల్ని ఈ మొత్తం మెడిసిన్ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము మేము మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి సిక్స్ థర్టీ ఎయిట్కి బయలుదేరాము సిక్స్ థర్టీ ఎయిట్కి బయలుదేరితే మాకు ఇక్కడ సెవెన్ కల్లా అపాయింట్మెంట్ దొరికింది డాక్టర్ కూడా చెక్ చేసేసారు చెక్ చేసాక ఇంటికి బయలుదేరాము మా చిన్నబాబు ఎందుకు ఏడుస్తాడో కూడా తెలియదండి బాగా ఏడుస్తూనే ఉంటాడు నిద్రపోయినంతసేపు మటుకు ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ లేస్తే మటుకు మనిషి దగ్గర ఉండాలి మనిషి పడుకొని ఉంటేనే పడుకుంటాడు లేకపోతే కూర్చొని ఎత్తుకున్నా కానీ ఎలా ఎత్తుకున్నా ఆగను కూడా ఆగడు బాగా ఏడుస్తూనే ఉంటాడు దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మీలో ఎవరైనా బాగా వేస్తా